जय तेलंगाना, जय तेलंगाना, కొద్దిగా సౌండ్ పెంచాల, జై తెలంగాణ, దీని సౌండ్ కూడా పెంచుతాం. వినబడుతుందా అందరికీ? నమస్కారం, బాగున్నారా? కొద్దిగా ఆలస్యమైంది. ఇక్కడికి వచ్చే ముందు గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు, మీ ప్రేమతో మీ ఆశీర్వాదంతో శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత కేసీఆర్ గారి ప్రేమతో కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఈ రోజు రాష్ట్ర మంత్రిగా మహబూబ్ నగర్ పట్టణం మహబూబ్ నగర్ నియోజకవర్గం యొక్క రూపురేఖలు మారుస్తున్న నాయకుడు, మా అందరికీ కూడా ప్రేమపాత్రుడైన నాయకుడు అన్న శ్రీనివాస్ గౌడ్ గారికి గౌరవనీయులు, పెద్దలు, మాజీ మంత్రివర్యులు, జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు మన్నె శ్రీనివాసరెడ్డి గారు, గౌరవనీయులు కల్వకుర్తి ఎమ్మెల్యే అన్న జయపాల్ యాదవ్ గారు, దేవరఖద్ర ఎమ్మెల్యే గౌరవనీయులు ఆలా వెంకటేశ్వరరెడ్డి గారు, గౌరవ పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, గౌరవనీయులైన మన వాల్యనాయక్ గారు, గౌరవ వేదికపై ఆసీనులైన రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ అధ్యక్షులు తమ్ముడు సాయి చంద్ గారు, మరి అన్న మొన్ననే శాసన మండలి సభ్యుడిగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మన ఉమ్మడి జిల్లా నుంచి ఎంపిక కాబడ్డ పెద్దలు చెల్ల వెంకటరామరెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న సోదరుడు ఆంజనేయ గౌడ్ గారు, సరిత గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, స్వర్ణ సుధాకర్ రెడ్డి గారు, అదేవిధంగా వనజ గారు, పద్మావతి గారు, ఇంకా మున్సిపల్ చైర్మన్ గారు, స్థానిక గౌరవ కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, నిజాం పాషా గారు సింగర్, మన డీసీసీబీ అధ్యక్షులు ఇమ్తియాజ్ గారు, ఇంకా పేరు పేరున వేదిక మీద ఉన్న గౌరవనీయులైన భారత రాష్ట్ర సమితి నాయకులకి, ప్రజాప్రతినిధులకి, వేదిక ముందున్న పాత్రికేయ మిత్రులకి, అందరికంటే ముఖ్యంగా ఈ ఎండలో కూడా చాలా ఓపికగా ఉన్న మా మహబూబ్ నగర్ ఆడబిడ్డలందరికీ, అన్నదమ్ములందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఇవాళ సీనన్న కోపం వచ్చింది, సీనన్నకు బాగా కోపం వచ్చింది, అందుకే కొద్దిగా సిగమూగిండు. మేము అదే చూస్తూ ఉంటే నీళ్ళిద్దామా మధ్యలో అనుకున్నా, మంచి నీళ్ళిస్తే కొద్దిగా కూల్ అవుతాడేమో అనుకున్నా, కానీ బాగా హాట్ హాట్గా ఉండే గట్టిగా వాయించి వదిలిపెట్టిండు. ఉంటుంది కోపం, తప్పకుండా వస్తుంది. ఎందుకు వస్తుందంటే 60-70 ఏళ్ళల్లో ఎవ్వరూ చేయని పని చేసిన తర్వాత, పాలమూరు రూపురేఖలు మార్చిన తర్వాత కూడా ఎవడో తలమాసిన విధవ వచ్చి ఇక్కడ మన నడిగడ్డ మీద మన మహబూబ్ నగర్ నిలబడి మాట్లాడితే కోపం రాకెట్లుంటుంది. 14 రోజులకు ఒకసారి నీళ్ళిచ్చిన దౌర్భాగ్యులు కూడా వచ్చి ఇవాళ రోజు నీళ్ళిచ్చే సీనన్నంటే కోపం రాకుండా ఉంటుందా? తప్పకుండా కోపం వస్తుంది. ఒకటి రెండు కాదు, చెప్పాలంటే చాలా ఉన్నాయి. కానీ నేను శ్రీనివాస్ గౌడ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనిషిని దేవుడు పుట్టించిండు. దేవుడు కులాన్ని పుట్టియలే, మనిషే పుట్టించుకున్నాడు. కులం కాదు ముఖ్యం, గుణం ముఖ్యం. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర నీది, తెలంగాణ ఉద్యోగ సంఘాలకి నాయకత్వం వహించిన చరిత్ర నీది. ఆ మాట్లాడిన థర్డ్ క్లాస్ గాంధీ, ఆనాడు తెలంగాణ వ్యతిరేకుల పక్కన తుపాకీలు పట్టుకొని తిరిగిన దౌర్భాగ్యుడు వాడు. వాంతో నువ్వు పోల్చుకునేక్కడ కానీ వాడు మాట్లాడే మాటలకు మనసు గాయపరచుకునే అవసరం కానీ లేదు శ్రీనివాస్ గౌడ్ గారు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం ఒకటే నమ్ముతా ఉన్నాం, ఈ కుల పిచ్చోళ్లను మత పిచ్చోళ్లను పట్టించుకోవట్లేదు. అభివృద్ధే మన కులం, సంక్షేమమే మన మతం, జనహితమే మన అభిమతం అనే ఒకే ఒక్క నినాదంతో పేదవాడు ఏ కులమైనా ఏ మతమైనా అందరినీ కూడా కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఒకసారి దయచేసి మా మహబూబ్ నగర్ పట్టణ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒకనాడు ఎట్లాంటి పాటలు రాసేది మన కవులు, మన గోరేటెంకన్న లాంటి కవులు, పల్లె పల్లెనా పల్లేర్లు మలిచే పాలమూరులోనా నా తెలంగాణలోనా అని ఆనాడు పాటలు. శేతానం ఏడుందిరా, చేలన్నీ బీల్లాయరా అని చెప్పి నెర్రెలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు, ఆనాడు ఆకాశం దిక్కు చూస్తూ, మొగులు దిక్కు చూస్తూ వ్యవసాయం చేసే దుస్థితి. అదే ఈరోజు పాలమూరులో తెలంగాణ వచ్చిన తర్వాత
ఈ తొమ్మిదేళ్లలో ఏం మారింది అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు పాలమూరు అంటే మైగ్రేషన్, ఈ రోజు పాలమూరు అంటే ఇరిగేషన్ అనే ఒక మాట ఒకే ఒక్క మాటలో చెప్పొచ్చు. ఇవాల తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో కొత్త చరిత్ర సృష్టిస్తా ఉన్నది. అటు గోదావరి నీళ్లు, ఇటు కృష్ణ నీళ్లు, ఈ రెండు జీవనదులతో ఈరోజు జీవం లేకుండా చేసిన పాలమూరుకు జీవం పోసి పాలమూరు పచ్చబడుతుంటే, పాలమూరులో పంటలు పండుతుంటే ఇవాళ కొంతమంది కళ్ళు మండుతా ఉన్నాయి, కడుపు మండుతా ఉన్నది, నచ్చుతలేదు. వలస కూలీలకు పేరుపడ్డ పాలమూరు, 14-15 లక్షల మంది ప్రతి సంవత్సరం వలసబోయే పాలమూరుకి ఇవాళ తిరిగి వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూలీలు ఇక్కడ పనిచేస్తుంటే వలసకు వచ్చి కొంతమందికి నచ్చుతలేదు, కొంతమందికి తిన్నది అరుగుతలేదు. అందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, రెచ్చగొట్టేటట్టు మాట్లాడుతూ ఉన్నారు. నేను మిమ్మల్ని ఒకటే ఆలోచించమని కోరుతా ఉన్నా. ఒకనాడు పల్లె పల్లెన పల్లేర్లు మలిచిన పాలమూరులోన ఈరోజు పసిడి పంటలు కనబడుతున్నాయా లేవా ఒక్కసారి మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎక్కడికన్నా పండి పాలమూరు జిల్లాలో ఏ నియోజకవర్గంలోనైనా ఈరోజు నీళ్లు రాని దుస్థితి ఉన్నదా? ఇప్పుడే నేను లక్ష్మారెడ్డి అన్నతో అంటా ఉంటి, ఇక్కడనే మీ పట్టణంలోనే ఎస్విఎస్ కాలేజ్ ఉంటుంది, మెడికల్ కాలేజ్, దాని యజమాని పేరు కృష్ణారెడ్డి గారు. ఒకసారి మేము ఎక్కడో ఒక మీటింగ్లో కలుసుకున్నాం, ఏదో మీటింగ్లో కలుసుకొని మాట్లాడేటప్పుడు నేను అడిగిన, కృష్ణారెడ్డి గారు మీరు మీ ఆఫీసులో మీ కాలేజీలో పనిచేసే వాళ్ళందరితో మాకే ఓటేయించాలే, మేము పనిచేస్తున్నాం, మీ ఆశీర్వాదం మాకు ఇవ్వాలి అన్న. ఆయన కొద్దిగా పెద్ద మనిషి, ఎక్కువ మాట్లాడాడు, తప్పకుండా ఇస్తా సార్ అన్నాడు. ఏం సార్ నువ్వు అటు ఇటు కాకుండా చెప్తున్నావు, సరిగ్గా చెప్పు అన్న, నాకు మైకి, నేను మాట్లాడతా అన్నాడు. మైక్ ఇచ్చిన ఆయన ఏం చెప్పిండరికేనా, కేటీఆర్ గారు నా ఊరు ఐతోలు, తాడూరు మండలం, ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా, ఇదివరకు పాలమూరు జిల్లాలో ఉండేది మా ఊరు ఐతోలు. ఒకనాడు కృష్ణారెడ్డి నీ చేను ఎక్కడ ఉందయ్యా అని అడిగితే నన్నెవలన్నా, అన్నా నా చేను చెరువు కింద ఉంది అని చెప్పేటోన్ని. కానీ ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత నా చేను చెరువు కింద లేదు, నా చేను కిందకే చెరువు వచ్చింది, మొత్తం నీళ్ళు వచ్చినాయి సార్ అని చెప్పింది. ఈ ఒక్క కారణం చాలు సార్, ఈ ఒక్క కారణం చాలు, 14 నియోజకవర్గాలున్న ఉమ్మడి పాలమూరులో ఏ రైతును అడిగినా గదే చెప్తాడని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మా గద్వాల ఎమ్మెల్యే గారు ఇంతకుముందే కలిసిన కృష్ణమోహన్ రెడ్డి గారు, ఆయన గతంలో ఒకసారి గద్వాలకు రమ్మంటే పోయింటి, మేమందరం పోయింటి, సీన్ అన్న మేమందరం పోయినాం. పోయినప్పుడు ఇంకా మీటింగ్కు కొద్దిగా టైం ఉన్నది, మధ్యలో కొంతమంది అక్కడ రైతు కూలీలు పనిచేస్తుంటే అక్కడ ఒక పత్తి చేనులో ఆగి పలకరిద్దామని పోయినాం. పోయితే అక్కడ ఒక 50-20 మంది ఉన్నారు మహిళలు, పత్తులు వేరే తందుకు వచ్చినారు. వస్తే నేను దగ్గర పోయి అడిగినాం, మన గద్వాలోళ్ళు మన అలంపూరోళ్ళేమో అని దగ్గర పోయి బాగున్నారామ్మా ఎట్లున్నారు అంటే, అన్లా ఇద్దరు ముగ్గురు బాగున్నాం సార్ అంతా మంచిదే అని. ఏ ఊరమ్మా అంటే, ఒక ఆయమనేమో నాది కర్నూలు సార్ అన్నది. అయ్యో కర్నూలుకి వెళ్ళొచ్చి ఇక్కడ పనిచేస్తున్నావా తల్లి అంటే, అవు సార్ కర్నూలుకి వెళ్ళొచ్చి ఇక్కడ చేస్తున్నా అన్నది. సరే ఇక వాళ్ళు మనోళ్ళు కాదు పక్క రాష్ట్రం వాళ్ళని చెప్పి ఇంకొద్దిగా పక్కకు పోతే పోయి మనోళ్ళు ఎవరన్నా గద్వాలోళ్ళు అలంపూర్ వాళ్ళు తగులుతారేమో అని చెప్పి, మీదే ఊరమ్మా అన్న. ఇంకో ఆమె చెప్తున్నది, సార్ నాది రాయచూరు జిల్లా సార్, ఆడికెళ్ళొచ్చి ఇక్కడ పనిచేస్తున్నా అని చెప్పింది. నేను చెప్పేది అక్షర సత్యం, కావాలంటే వీడియోగా ఉన్నది మీరు చూసుకోవచ్చు. అంటే ఇవాళ పరిస్థితి ఎట్లున్నదంటే, ఒకనాడు పొట్ట చేత పట్టుకొని బొంబాయి బస్ ఎక్కి, అదేవిధంగా దేశంలో ఎక్కడ లేబర్ పని ఉందంటే అక్కడికి పోయేది నా పాలమూరు రైతన్న, రైతు కూలీ అన్న. అట్లాంటిది ఈరోజు రైతు కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన చేనులలో పనిచేస్తున్నారంటే ఇది పాలమూరు సాధించిన ప్రగత కాదా? మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆనాడున్న బీడు భూములు ఈరోజు మాగాణాలు అవుతున్నాయి, పంట రాసులు పండుతా ఉన్నాయి ఈరోజు మన పాలమూరులోన. ఇది నచ్చదు కొంతమందికి, మహబూబ్ నగర్ పట్టణం బాగుపడుతుంటే నచ్చదు కొంతమందికి. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నాడు ఎక్కడ చూసినా కరువులు కన్నీళ్లు, అదే ఈరోజు ఎక్కడ చూసినా చెరువులు నీళ్లు. అందుకే ఇవాళ మేము తిరుగుతుంటే, నిన్న వరంగల్ పోయినా హుస్నాబాద్కు పోయినా, అది కూడా ఇక్కడలాగానే మెట్ట ప్రాంతం, అక్కడ ఒక రైతన్న కలిసి చెప్పిండు, అన్నా రేపు మహబూబ్ నగర్ పోతున్నామట అక్కడ చెప్పు అన్నాడు. ఏం చెప్పాలి అన్నా అన్న, వాళ్ళకి ఏం చెప్పంటే అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ఉంటారు, కానీ ఇక్కడ మాత్రం రాష్ట్రాన్నే తెచ్చిన ముఖ్యమంత్రి ఉన్నాడు అన్న మాట పాలమూరులో చెప్పు. పాలమూరు ఆశీర్వాదంతో మీరు ఆనాడు ఎంపీగా గెలిపిస్తే, మీ ఆశీర్వాదంతోనే కేసీఆర్ గారు ఢిల్లీకి పోయి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, మీరు పెట్టిన దీవెన, మీరిచ్చిన ఆశీర్వాదమైన మాట గుర్తు చేయమన్నాడు. అదొక్కటే కాదు, ఇంకో మాట కూడా చెప్పమన్నాడు, ఇవాళ మనం హెలికాప్టర్లో పోయినా లేదా అట్లా దారిమ్మడ ఏదో బండేసుకొని పోతే
ఎర్రటి ఎండల్లో కూడా చెరువులు మత్తలు దుంకుతా ఉన్నాయి. అందుకే ఆ రైతన్న చెప్పమన్నాడు, పాలమూరులోని మా రైతన్నలకు ఇక్కడి రైతన్నలకు చెప్పమన్నాడు, కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదు, కేసీఆర్ అంటే కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అనే మాట ఇవాళ మీ అందరికీ కూడా చెప్పమన్నాడు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, బీఆర్ఎస్ అంటే భారత రైతు సమితి. ఇవాళ రైతులను కడుపులో పెట్టుకొని 75 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి ఏ నాయకుడు ఆలోచించినంత గొప్పగా ఆలోచించి ఇవాళ బ్రహ్మాండంగా అద్భుతంగా వ్యవసాయం అంటే పండుగలా చేసింది మన నాయకుడు రైతు బిడ్డ కేసీఆర్ గారు. ఒకనాడు కడుపు చేత పట్టుకొని వలసలు కన్నీళ్లతో పోయిన దృశ్యాలను చూసినాం, కానీ ఇవాళ పాలమూరులో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అద్భుతంగా ఎక్కడికక్కడ పచ్చటి పంటలు పండుతుంటే ఇట్లాంటి దృశ్యాలు చూస్తామని కలలో కూడా అనుకున్నామా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ తెచ్చుకున్న తెలంగాణ ఎట్లా మారిందో ఎంత బాగైందో చెప్పడానికి పాలమూరే ఒక మచ్చు తునక. ఒకనాడు వలసల బతుకుల గడ్డ, కానీ ఈరోజు పరిశ్రమల గడ్డగా మారింది. ఇక్కడికి వచ్చే ముందు శ్రీనివాస్ గౌడ్ గారు మేమందరం కూడా పోయి అమర రాజా అనే కంపెనీ మన దగ్గర ఒక్క చుక్క కాలుష్యం అనేది లేకుండా 10,000 మందికి కొలువులిచ్చే కంపెనీ, 9,500 కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీ దివిటిపల్లిలో భూమి పూజ చేసి ఇక్కడికి వచ్చినాం. ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్న తెలంగాణ ఆలోచించండి. ఒకనాడు పరిశ్రమలు లేవు ఇక్కడ, ఒకనాడు చదువుకున్న పిల్లలకు కొలువులు లేవు, అట్లాంటిది ఈరోజు ఇండస్ట్రీల ఖిల్లాగా మహబూబ్ నగర్ జిల్లా మారుతా ఉన్నదంటే ఇది మనకు గర్వకారణం కాదా? ఒకనాడు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నదే 5 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్లో, అదే ఈరోజు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, అందులో మీ మహబూబ్ నగర్లో కూడా బ్రహ్మాండంగా లక్ష్మారెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఇద్దరు కష్టపడి ఇక్కడే మెడికల్ కాలేజీ ప్రారంభించిన విషయం వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్క జూనియర్ కాలేజీ కోసం ఆనాడు తెలంగాణ రాకముందు 100 అప్లికేషన్లు పెట్టుకునేది, అట్లాంటిది ఈరోజు మీరు అడగకుండానే మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒకటి వచ్చిన మాట వాస్తవమా కాదా ఆలోచన చేయండి. అదేవిధంగా ఇంకొక మాట కూడా మీరు ఆలోచన చేయండి, ఒకనాడు ఇదే జిల్లాలో ఎన్నో పథకాలు మనం ఎప్పుడు లొల్లి చేస్తే, ఎప్పుడు తెలంగాణ గురించి గట్టిగా మాట్లాడితే ఏదో ఒక పథకం, ఏదో ఒక నీళ్ల పథకం అని పెట్టి ఆనాడు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకునేది. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి చెరువులను మళ్ళీ ఒకసారి బ్రహ్మాండంగా వాటిని తిరిగి బాగా చేసి ఈరోజు ఒక్క మహబూబ్ నగర్ పట్టణానికి అటు దివిటిపల్లికి అవతల కరివెన రిజర్వాయర్, ఇటు కిందికి ఉద్దండాపూర్ రిజర్వాయర్తో అటు ఇటు రెండు కలిపితే 33 టీఎంసీల నీళ్లను తెచ్చిన ఘనత, ఈ ఆగస్టులో నింపబోతున్న ఘనత, 90% పనులు పూర్తి చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వాందా కాదా ఒక్కసారి మీరు ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి పాలమూరు అంటే ఎంత ప్రేమో చెప్పేందుకు ఒకటే ఒక్క ఉదాహరణ. మహానుభావుడు, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద మొన్ననే అద్భుతమైన సచివాలయం కట్టుకొని 30 ఏప్రిల్ నాడు అందులో మనందరం కూడా పూజ చేసుకొని పోయిన విషయం మీ అందరికి తెలుసు. ఆ సచివాలయంలో అడుగుపెట్టిన మొట్టమొదటి రోజే ముఖ్యమంత్రి గారు చేసిన మొట్టమొదటి సమీక్ష పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అనే మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. అంటే ముఖ్యమంత్రి గారి కమిట్మెంటుకు, ముఖ్యమంత్రి గారికి మీ మీద ఉన్న ప్రేమకు అది నిదర్శనం అని చెప్పి నేను చెప్తా ఉన్నా. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఈరోజు 90% పనులు పూర్తయినాయి. ఈ సంవత్సరంలోనే 10 లక్షల ఎకరాల ఉద్దండాపూర్ కింద, కరివెన రిజర్వాయర్ కింద, అదేవిధంగా ఇతర రిజర్వాయర్లు వట్టెం ఇంకా ఇతర రిజర్వాయర్ల కింద 10 లక్షల ఎకరాలకు మన ఉమ్మడి జిల్లాలో నీరు అందబోతా ఉన్నది. కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం కూడా 35,000 ఎకరాలకు. అదేవిధంగా జిల్లాలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను 1,572 చెరువులు బాగు చేసుకున్నాం. గతంలో నెలకు 2 సార్లు తాగునీళ్ళు వచ్చే మహబూబ్ నగర్ పట్టణంలో ఈరోజు 932 కోట్లు ఖర్చు చేసి రోజు ఇంటింటికి తాగునీరిస్తున్న మాట వాస్తవమా కాదా మా ఆడబిడ్డలు చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, పిల్లలకు కొలువులు వస్తూ ఉన్నాయి. బ్రహ్మాండంగా పోయేటప్పుడు సీనన్న దివిటిపల్లి పోయేటప్పుడు చూపెట్టినాడు, అన్నా చూడు 5,279 ఇండ్లు ఇప్పటికే పూర్తి చేసి పేదవాళ్ళకి ఇచ్చినా ఇంకో 3,000 ఇండ్లు కూడా తయారున్నాయి, వాటిని కూడా తొందరలోనే వాళ్ళకి అప్పచెప్తా అని చెప్పి మొత్తం 8,700 డబల్ బెడ్రూమ్ ఇండ్లు శ్రీనివాస్ గౌడ్ గారి నాయకత్వంలో మన మహబూబ్ నగర్లో పూర్తి చేసుకున్నాం. ఇంకా ఎవరైనా రాని వాళ్ళుంటే గృహలక్ష్మి కార్యక్రమం కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినారు, ప్రతి నియోజకవర్గానికి
మళ్ళొక 3000 మందికి వాది కూడా 3 లక్షల రూపాయల చొప్పున మీ మంత్రి గారి నాయకత్వంలోనే మీ మహబూబ్ నగర్ లో కూడా ఇయ్యబోతున్నామనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా జిల్లాలో 2 లక్షల మంది రైతన్నలకు ఇప్పుడు కొత్త మహబూబ్ నగర్ జిల్లాలో నేను చెప్పేది 2 లక్షల మంది రైతన్నలకు 10 కిస్తులలో 10 విడతలుగా రైతు బంధు రూపంలో 1900 కోట్లు వచ్చిన మాట వాస్తవం ఆ కదా ఆలోచించండి అదే విధంగా 3653 మంది రైతన్నలకు ఈ కొత్త మహబూబ్ నగర్ జిల్లాలో 182 కోట్ల రూపాయల ద్వారా రైతు బీమా ఇచ్చి రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద పడొద్దని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకున్న చరిత్ర ఇటు బీజేపీ ప్రభుత్వాలకు గాని అటు కాంగ్రెస్ ప్రభుత్వాలకు గాని ఉన్నదా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా 2014 ముందు మన మహబూబ్ నగర్ జిల్లాలో 73000 మందికి పెన్షన్లు ఇస్తే ఈ రోజు ఈ మహబూబ్ నగర్ జిల్లాలో 106000 మందికి ఆనాడు 200 పెన్షన్లు వస్తే ఈ రోజు 2000 పెన్షన్లు వస్తున్న మాట వాస్తవమా కాదా మీరే ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదే విధంగా మెడికల్ కాలేజ్ 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అదే విధంగా పట్టణం ఇయాల మహబూబ్ నగర్ పట్టణం ఎంత అందంగా ఎంత చక్కగా మారిందో మీరే చూస్తా ఉన్నారు నాకంటే బాగా ఒకప్పుడు ఆ ఇరుకు రోడ్డు జెడ్చర్ల నుంచి వస్తుంటే ఎట్లా ఉండే రోడ్డు ఇయాల రెండు వైపులా బ్రహ్మాండంగా చెట్లు స్వాగతం బలుకుతూ మీ శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో అద్భుతంగా మహబూబ్ నగర్ పట్టణం మారిందా లేదా జంక్షన్లు మారినాయా లేదా ఒకసారి ఆలోచించండి హైదరాబాద్ లో ఉంటది శిల్పారామం రాష్ట్రంలో ఇంకెక్కడ లేదు ఇయాల మీ నాయకుడి నేతృత్వంలో మీ మంత్రి గారి నేతృత్వంలో మహబూబ్ నగర్ పట్టణంలో శిల్పారామం వచ్చింది ఇది గాదా అభివృద్ధి ఇది కనబడతలేదా ఈ సన్నాసులకు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు అది రోడ్లకు కానీ డ్రైనేజీలకు కానీ జంక్షన్లకు కానీ పచ్చదనానికి కానీ ఇవన్నీ కూడా చేసుకున్నాం అదేవిధంగా ఒక బ్రహ్మాండమైన అర్బన్ పార్కు హైదరాబాద్కి వెళ్ళి కూడా టూరిస్టులు వచ్చేటట్టు శ్రీనివాస్ గౌడ్ గారు 26000 ఎకరాల్లో ఒక జంగల్ సఫారీని కూడా ఇక్కడే ప్రారంభించబోతా ఉన్నాం ఈరోజు అంటే ఇంత చక్కటి ఆలోచనలు ఇంత చక్కటి అవకాశాలు గతంలో ఉండేనా ఒక్క మాట దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే 100 కోట్ల అభివృద్ధి పనులు ఒకటే ఒక మాటలో చెప్పాలంటే ఇలా చాలామంది వస్తారు టూరిస్టులు ఇక్కడ ఒక ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వచ్చి నిన్నగాక మొన్న అనుకుంటే 2-3 రోజుల కిందట మీటింగ్ పెట్టిండు పాలమూరులో నోటికొచ్చినట్టు బూతులు నోటికొచ్చినట్టు అడ్డగోలు మాటలు ముఖ్యమంత్రి గారి వయస్సు అంటే గౌరవం లేదు ఆయనకు దగ్గర దగ్గర 70 ఏళ్ళు ఉన్నాయి ముఖ్యమంత్రి గారికి తెలంగాణ తెచ్చిన సీఎం 2 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డ సీఎం అయినా ఆయన పట్ల కూడా కనీసం ఆయన వయస్సును కానీ ఆయన స్థాయిని కానీ గౌరవించాలనే సంస్కారం లేని ఒక నీచుడు నోటికొచ్చినట్టు నీచమైన మాటలు మాట్లాడిపోయింది నేను ఒక్కసారి ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను ఒక్కటే అడుగుతా ఉన్నా ఏమంటాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ 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 అంటున్నారు ఒక్క ఛాన్సా ఎన్ని ఛాన్సులు ఇచ్చినాం మనం కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు 55 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాదా 55 ఏళ్ళు అంటే ఒక ఛాన్స్ కాదు 11 సార్లు వాళ్ళకు అధికారం ఇచ్చినాం మనందరం కూడా గతంలో తెలంగాణ రాకముందు మరి 11 ఛాన్సులు ఇచ్చినప్పుడు ఏం చేసినారు ఒక్కసారి ఆలోచన చేయండి ఆనాడు ఎట్లుండే పాలమూరు మంచినీళ్లు లేవు కరెంట్ ఉండదు పెన్షన్ రాదు నానా గోసా పరిశ్రమలు లేవు ఆఖరికి సాగునీరు లేదు కడుపు చేత పట్టుకొని బొంబాయికి దుబాయ్కి వలసపోయే దుస్థితి అట్లాంటి పాలమూరుని ఇవాళ బాగు చేస్తే మాకొక్క ఛాన్స్ ఇవ్వండి ఏదో ఉద్ధరిస్తామంటాడు ఇంకా నోటికొచ్చినట్టు మాట్లాడతాడు ఇంకా గతంలో జరిగిన తప్పిదాలకు గతంలో కరెంటు అని అసమర్థతకు గతంలో మంచినీళ్ళు అని అసమర్థతకు గతంలో సాగునీరు రైతులకి అని అసమర్థతకు తాను కారణం కాదన్నట్టు ఇవాళ మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ఈస్ట్మన్ కలర్లో ఒక సినిమా చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఎట్లున్నదంటే నిన్న నాకు వరంగల్లో ఒక పెద్ద మనిషి చెప్పిండు ఈ రేవంత్ రెడ్డి కథ ఎట్లుందంటే వెనుకటికి మన మహబూబ్ నగర్ లాంటి పట్టణంలోనే ఒక పిల్లగాడు ఉండే వానికి 12-13 ఏళ్లకే అన్ని చెడు సోపతులు చెడు దోస్తానులు అలవాటైనాయి చిన్నప్పటి నుంచే చెడిపోయిండు స్కూల్కు పోలేదు చదువు రాదు మందుగొట్టుడు గుట్కా బుక్కుడు జర్దా బుక్కుడు దరిద్ర పనులన్నీ చేసుడు అట్లనే పెరిగి క్రిమినల్ తయారైండు 17 ఏళ్ళకు వచ్చిండు వచ్చినాక ఒకరోజు బాగా తాగిండు హోస్టల్ లేడు ఇంకా తాగాలనిపించింది ఆయనతో పోయి వాళ్ళ నాయన జేబు కొట్టవేయండి ఇంట్లో జేబులకెళ్ళి పైసలు తీయవేయండి వాళ్ళ అమ్మ చూసింది
చూసి ఆయనంత ఊరికి ఆ పిల్లగాని పట్టుకున్నది ఎంత పని చేస్తివిరా ఇంట్లో దొంగతనం చేస్తున్నావు బుద్ధి లేదురా అని చెప్పి దౌడ మీకెళ్ళి ఒకటి కొట్టింది కొడితే వాడు తాగిన మత్తులో ఉన్నాడు హోస్టల్లో లేడు పక్కకు రోకలి బండ ఉంటే రోకలి బండ తీసుకొని అమ్మని గట్టిగా కొట్టిండు అక్కడనే అమ్మ స్పాట్లో చచ్చిపోయింది వెంటనే వాళ్ళ నాయన ఊరికొచ్చిండు ఊరికొచ్చి ఎంత పని చేస్తివిరా అని రెండు మూడు కొట్టిండు కొడితే వాళ్ళ నాయనని కూడా అదే రోకలి బండ అందుకొని ఆయనంత మళ్ళీ నాయనని కూడా కొట్టిండు ఆయన కూడా స్పాట్లో చచ్చిపోయింది చచ్చిపోతే పోలీసులు ఊకొరు కదా చంపితే వెంటనే ఆ పిల్లగాని తీసుకుపోయి జైల్లో పెట్టిను ఇక జైల్లో పెట్టినాక శిక్ష చేయాలి కదా శిక్ష చేసినందుకు ఆ పిల్లగాని తీసుకొచ్చి మరి జడ్జి గారు ముంగటి నిలబెట్టిను ఆ జడ్జి గారు మంచి మనిషి అప్పుడప్పుడు కోపం వస్తుంది కానీ మంచి మనిషి మన శ్రీనివాస్ గౌడ్ లెక్క మంచి మనిషి ఆ జడ్జి గారు కిందికెళ్ళి మిద్దాగా చూసిండట ఆ పిల్లగాని చూసి అరే నేను 30 ఏళ్ళైంది నేను జడ్జి పని చేయబట్టి చాలామంది గలీజ్గాళ్ళని చూసిన చాలామంది లుచ్చగాళ్ళని చూసిన చాలామంది లత్కోరుగాళ్ళని కూడా చూసిన ఆఖరికి రేవంత్ రెడ్డిని కూడా చూసిన కానీ నీ అంత గలీజ్గాని అయితే చూడలేదు రాబాయ్ నీ అంత గలీజ్గాని చూడలేదు నీకేం శిక్ష ఏమంటావో చెప్పు నాకైతే అర్థమైతే లేదు ఇక తల్లిని తండ్రిని చంపినావు నీకేం శిక్ష చేయాలో నాకైతే తెలియదు నువ్వే చెప్పు అన్నాడట అంటే వాడేం చేసి నెరికేనా అప్పటిదాకా రుబాబుగా నిలబడ్డాడు ఎగ్దం రెండు శైలు కట్టి నక్క వినయాలు ప్రదర్శించుకుంటా అయ్యా నేను తల్లిదండ్రి లేని అనాథను సార్ జడ్జి గారు నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా గట్లే ఉన్నది ఇక్కడికి ఆయా పాలమూరుకు వచ్చి మహబూబ్ నగర్ పట్టణానికి వచ్చి ఇది చక్కగలేదు అది చక్కగలేదు అని చెప్పి గింత పెద్ద తెల్ల గోడ మీద గింతంత మత్సుంటే దాన్ని పట్టుకొని ఇది బాగలేదు అది బాగలేదు అని రంధ్రాన్వేషణ చేస్తే అయ్యా రేవంత్ రెడ్డి గారు 55 ఏళ్ళు పరిపాలించింది నీ సన్నాసి పార్టీ ఇవాళ తెలంగాణలో ఇంకెక్కడేమన్నా దరిద్రం ఉంది అంటే అది నీ నాయకత్వం వల్ల నీ పార్టీ దిక్కుమాలిన నాయకత్వం వల్ల అనే మాట నేను నీకు గుర్తు చేస్తా ఉన్నా ఆనాడు మీకు అధికారం ఇచ్చినప్పుడు మీరు అన్ని చక్కగా చేసి ఉంటే ఇవాళ ఎందుకుంటే ఇంకా సమస్యలు నేను అడుగుతా ఉన్నా 55 ఏళ్ళు మీరేమో దరిద్రం చేపిస్తే దరిద్రాన్ని చూపిస్తే ఇవాళ మొత్తం మేము 7-8 ఏళ్ళనే మొత్తం ఆ గబ్బునంత కడిగి బ్రహ్మాండంగా చేసేది ఉండేనా చేసే కాడికి చేస్తున్నాం తన్నలాడుతున్నాం తెలంగాణని ఇవాళ భారతదేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా అగ్రశ్రేణి రాష్ట్రంగా నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఎన్నికలు రాగానే సంక్రాంతి గంగిరెద్దులలో వచ్చినట్టు ఓ ఊపుకుంటా వస్తారుగా 4 కండువాలు వేసుకొని 3 కండువాలు వేసుకొని డైలాగులు కొట్టుకుంటా కేసీఆర్ 2000 ఇస్తుండు మేము 3000 ఇస్తాం ఇన్ని నిన్నటిదాకా లేని పేమలన్నీ ఇప్పుడే గురిపించుకుంటూ వస్తారు మా ఆడబిడ్డలు ఆలోచించాలి 55 ఏళ్ళు ఏం చేయనోడు ఇలా మళ్ళొక్కసారి అవకాశం ఇస్తే ఏమైనా చేస్తాడా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడంటే నమ్ముదామా అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడా ఇలా గట్లున్నది వాళ్ళ కథ 55 ఏళ్ళు అధికారం ఇస్తే ఏం చేయని సన్నాసులు మళ్ళొచ్చి ఏదో పెద్ద పెద్ద డైలాగులు మన నాయకుల మీద వ్యక్తిగతంగా దాడి ఇక ఇంకొక గొప్ప ఆయన ఉన్నాడు ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆయనదో పార్టీ ఆయనకు ఒక అధ్యక్షుడు ఉన్నాడు ఇక్కడ ఆయనను మంచోడనాలనో పిచ్చోడనాలనో తెలియదు ఇక్కడికి వచ్చిండు మొన్న పాలమూరుకి వచ్చి నిరుద్యోగ మార్చ్ అట నిరుద్యోగ మార్చ్ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా మా తమ్ములను ఆలోచించమని కోరుతా ఉన్నా నరేంద్ర మోడీ 2014లో ఎన్ని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు భాయ్యో బహనో మిత్రో ఆప్ సభీ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ డాల్ దేతో అన్నాడు అలేదా పడ్డాయా 15 లాఖ్ పడ్డాయా 15 లాఖ్ 15 లాఖ్ వడ్డోలు అందరు శైలా వడ్డరు జరు ఒకసారి నీకు వడ్డాయా చెల్లె 15 లాఖ్ వడలే ఇవాళ మీకు పాలమూరులో ఒకటే ఛాయిస్ ఉన్నది 15 లాఖ్ ఇస్తా అని చెప్పి మోసం చేసిన నరేంద్ర మోడీ ఒక దిక్కు 15 లాఖ్ తెలంగాణ పిల్లలు మహబూబ్ నగర్ నుంచి వలసపోకుండా ఆపినా కేసీఆర్ ఇంకో దిక్కు ఎటు దిక్కుందామో ఆలోచించుకోండి ఆలోచన చేసి ఓటేయండి తప్ప ఆగం కాకండి ఎన్ని మాటలు చెప్పిండు మోడీ మా ఆడపిల్లలు మా అక్క చెల్లెలు సారీ ఇంకెవరో పిల్లగాడు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నావు ఈ మధ్యన సీనియర్ బాగా యువకుల లెక్క కనబడుతుంది అందుకే ఎవరో చిన్న పిల్లగాడు అనుకుంది ఈ మధ్యన బస్కీలు తీస్తుండు ఎక్కడ పడితే అక్కడ ఉరుకుతుండు చిన్న పిల్లగాడైపోతున్నాడు రోజు రోజుకి నేను సీక్రెట్ ఏందో గ్లామర్ సీక్రెట్ నేను కూడా అడుగుతున్నా ఇదే మైదానంలో ఇదే గ్రౌండ్లో సీనన్న యాద్ చేస్తున్నాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తా అని చెప్పి కూడా బీజేపీ నాయకులు మోడీ గారు అమిత్ షా గారు ఇదే గ్రౌండ్లో చెప్పారు ఇచ్చిర్రా మరి జాతీయ హోదా ఇచ్చుడు కాదు కృష్ణానదిలో మన వాటా
మన నీళ్లు మనకి ఇయ్యాలి. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్రకి ఎంత తెలంగాణకి ఎంత అని పంచాలి. ఒక పంచతందుకు కూడా ఒక ఉత్తరం పంపేతందుకు కూడా మోడీకి టైం లేదు. ఏమన్నాడు మోడీ మా ఆడబిడ్డలను అడుగుతా ఉన్నా నేను. మోడీ వచ్చినాడు సిలిండర్ ధర ఆ రోజు 2014లో 400 రూపాయలు. అప్పుడు ఎన్ని తిట్లు తిట్టిండు తెలుసా మన్మోహన్ సింగ్ను, అప్పుడున్న ప్రధానమంత్రిని. ఈయన శాతగానోడు ఉన్నాడు ప్రధానమంత్రి, సన్నాసున్నాడు, అసమర్థుడున్నాడు అని 400 తిట్లు తిట్టిండు నరేంద్ర మోడీ. ఇసొంటోడు ఉంటే లాభం లేదు, నన్ను గెలిపిండ్రి, గెలిపిస్తే సిలిండరు సగం ధరకే ఇస్తా అని నరికిండు నరేంద్ర మోడీ. 400 ఉన్నప్పుడు 400 తిట్లు తిట్టిండు. ఇవాళ ఎంత అయింది సిలిండరు? ఎంత? అక్కడికి వెళ్ళి రావాలి సౌండ్, మా ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళి 1200 అయిందా? మరి 400 ఇచ్చినప్పుడు 400 రూపాయలు ఉన్నప్పుడే 400 తిట్లు తిడితే 1200 రూపాయలు అయినప్పుడు మనం ఏం చేయాలి? మరి జాడిచ్చి తన్నాలన లేదా, ఈడ్చి కొట్టాలన లేదా, బీజేపీ పార్టీని బండకేసి కొట్టాలన లేదా? ఆలోచించండి. ఇక్కడ డీకే అరుణమ్మ, జితేందర్ రెడ్డి, ఇంకెవలో ఇంకెవలో తిరుగుతాను, ఈ బండి సంజయ్ అనే పిచ్చోడు కూడా తిరుగుతున్నాడు. ఆయన ఏమంటాడు వచ్చి? దేవుడయ్యా దేవుడు నా మోడీ అంటాడు. దేవుడట మోడీ, ఇక గుడిగట్టుడు ఒకటే తక్కువన్నది ఆయనకు. దేవుడట ఏమిటికి దేవుడు? మా ఆడపిల్లలు భర్తలకు తెలియకుండా సంసారం నడిపేతందుకు ఏం చేస్తారు మీరు? భర్తలకు తెలియకుండా పోపు డబ్బాలలో కొన్ని పైసలు దాచుకుంటారు. డబ్బన ఎప్పటికన్నా ఏమైనా కష్టం వస్తే 5000, 10000, 20000 అట్లా దాచుకుంటే, ఏదైనా ఎమర్జెన్సీ పడితే బాగుంటుందని దాచుకుంటారు. గవాటిని కూడా ఖరాబ్ చేసినాడు నరేంద్ర మోడీ, గా నోట్లను కూడా. ఏం చేసిండు? పెద్ద నోట్ల రద్దు, పెద్ద నోట్లు రద్దు చేస్తా దేశం అనేది ఉద్ధరిస్తా అన్నాడు. ఏముద్ధరించిండు? ఏమైంది పెద్ద నోట్ల రద్దుతోని? నల్లధనం మొత్తం తెస్తా, ఒక్కొక్కరికి 15 లక్షలు ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా సంవత్సరానికి అని పిల్లలను మభ్య పెట్టిండు. ఇచ్చిండా? పెట్రోల్ ధర తగ్గుతుందన్నాడు, తగ్గిందా? డీజిల్ ధర తగ్గుతుందన్నాడు, తగ్గిందా? ఉప్పు ధర, పప్పు ధర, నూనె ధర, చింతపండు ధర పెరిగిందా, తగ్గిందా? మరి ఇవాళ ఇవన్నీ చేసిన మోడీ గారు దేవుడట. ఏమిటికి దేవుడు? ఎవనికి దేవుడు? సిలిండర్ రేటు 400 నుంచి 1200 చేసినందుకు దేవుడా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి, 18 కోట్ల ఉద్యోగాలు అని చెప్పి నమ్మబలికి ఇవాళ పకోడీ లేసురే ఉద్యోగం అని చెప్పి డైలాగులు కొడుతున్నందుకు దేవుడా? ఎవనికి దేవుడు? ఒక్కనికి మాత్రం దేవుడు పక్కా. ఈ దేశంలో మన పైసలన్నీ 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పి మభ్యపెట్టి ఆ పైసలన్నీ ఒక్కని ఖాతాలు వేసిండు. ఎవడా ఒక్కడు? ఒక్కని ఖాతాలు మాత్రం బరాబర్ పడ్డాయి. 603వ స్థానంలో ఉండే అదాని ప్రపంచ కుబేరుల లిస్టులో 603వ స్థానంలో ఉండే నరేంద్ర మోడీ గారి పుణ్యమా అని చెప్పి 2వ స్థానానికి మాత్రం పక్కా వచ్చిండు. రైతుల ఆదాయం డబల్ కాలే, అదాని ఆదాయం మాత్రం 100000 రెట్లు పెరిగిన మాత్రం వాస్తవం. ఆ 100000 రెట్లు పెరిగిన సంపాదనతో అందులోకెళ్ళి పైసలు తీసుకోవాలి, బీజేపీ పార్టీ చందాల రూపంలో తీసుకొని అడ్డమైన దందాలు చేయాలి. పక్కన కర్ణాటకలో ఎమ్మెల్యేలు కొంటారు, అవతల మహారాష్ట్రలో ఎమ్మెల్యేలు కొంటారు, పార్టీలను చీలుస్తారు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తారు. ఇది వాళ్ళు చెప్పే దిక్కుమాలిన నరేంద్ర మోడీ యొక్క పరిపాలన. అందుకే నేను అడుగుతా ఉన్నా, ఎవరు కావాలి మనకు ఏనాటికైనా ఆలోచించుకోవాలి. ఇవాళ గుజరాత్ వాళ్ళ చెప్పులు మోసేటోళ్ళు మన రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ చెప్పులు నెత్తి మీద పెట్టుకుంటోళ్ళు చాలా మంది గుజరాతీ గులాములు ఇక్కడ ఉన్నారు. కానీ రేషం గల్ల తెలంగాణ బిడ్డలు, పాలమూరు పౌరుషంతో ఉండే మా తమ్ముళ్ళు ఆలోచన చేయాలి. ఎవరు ఈ రాష్ట్రానికి మంచి వాళ్ళు? ఎవరి వల్ల ఈ రాష్ట్రంలోని పేదవాడు రైతు బాగుపడతాడు ఆలోచన చేయాలి. పెద్దవాళ్ళ కోసం పనిచేసి 12.5 లక్షల కోట్ల రూపాయలు, 1-2 కాదు, 12.5 లక్షల కోట్ల రూపాయలు పెద్ద పెద్ద సేట్లకు, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మేహుల్ చోక్సీ లాంటి దొంగలకు సద్దులు కట్టి వాళ్ళ రుణాలు మాఫీ చేసేటోళ్ళు కావాలన్నా? పేద ప్రజల కష్టాల్లో అండగా ఉండే కేసీఆర్ కావాలన్నా? ఆడపిల్లల పెళ్లిళ్ళు 14 లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేసిన మేనమామ కేసీఆర్ కావాలన్నా? 12.5 లక్షల కోట్లు పెద్ద పెద్ద సేట్ల రుణాలు మాఫీ చేసిన నరేంద్ర మోడీ కావాలన్నా? ఆలోచన చేయండి. ఇవాళ ఈ దగుల్బాజీ మాటలు, దొంగ మాటలు, ఎన్ని చండాల మాటలు మాట్లాడుతున్నారండి. పక్కన కర్ణాటకలో ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు. 5 ఏళ్ళు గవర్నమెంట్ ఇస్తే కర్ణాటకలో చేసింది ఏందో చెప్పుకునే తందుకు ఏం లేదు. యోగి మంచి పని చేసినాం, ఇక్కడ గుడి కట్టినాం, బడి కట్టినాం, ఏది లేదు. అందుకే ఏమంటుండ్రు ఇవాళ? జై బజరంగ్ బలి అని మాకోటి ఏమంటుండు. అంటే ఎన్నికల కాడికి వచ్చే వరకు దేవుడు గుర్తొస్తాడు, మిగతా టైంలో మాత్రం పట్టించుకోరు, దేవుణ్ణి కూడా మోసం చేస్తారు. దయచేసి అందుకే నేను మీకు విజ్ఞప్తి చేసేది, నెర్రెలు బారిన నేలలో, నెత్తురు గారిన తెలంగాణలో గతంలో ఈరోజు ఇప్పుడిప్పుడే నీళ్ళు వస్తూ ఉన్నాయి. మళ్ళీ దిక్కుమాలిన పార్టీలకు అవకాశం ఇస్తే మళ్ళీ నెత్తురు గారే రోజులు వీళ్ళు తీసుకొస్తారు. మతం మంటలలో ఉండే తెలంగాణ కావాలన్నా
పచ్చని పంటలతో అద్భుతంగా ఉండే తెలంగాణ కావాలనా మా తెలంగాణ రైతన్నలు మా తమ్ముళ్ళు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఇంత అద్భుతంగా పట్టణం డెవలప్ అయితే అది కొంతమందికి నచ్చలేదు. అందుకే శ్రీనివాస్ గౌడ్ గారి మీద వ్యక్తిగతమైన ఆరోపణలు, నోటికొచ్చిన దూషణలు. సీనన్న గుడి నేను చెప్తా ఉన్నా, టెంప్ట్ కావద్దు, కోపానికి రావద్దు. వాళ్ళ కోసం ఆలోచించి మన జీవితంలోని విలువైన కొన్ని సెకండ్లను వృధా చేసుకోకు. నీ గుణమేందో, నీ కులమేందో, నీ మతమేందో, నీ ఆలోచన ఏందో అన్ని కూడా మనోళ్ళకి తెలుసు. తప్పకుండా మీరందరూ అన్నెంబడ ఒక సైన్యంలాగా ఉండి రాబోయే ఎన్నికల్లో కూడా గత ఎన్నికల కంటే ఇంకా ఒక 20-30 వేల ఓట్లు ఎక్కువ మెజారిటీనిచ్చి మళ్ళీ ఒక్కసారి శాసనసభకు సీనన్నను పంపాలి. తప్పకుండా అట్లా మీరు పంపుతారని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మరి సీనన్న ఇంకా నాకు చాలా విషయాలు చెప్పిండు. అన్న ఏంటంటే, అన్న ఫోన్ చేసిండంటే నాకు భయం అవుతుంది, ఏం అడుగుతాడో మళ్ళీ కొత్తగా. నేను ఇవాళ వచ్చేటప్పుడే మాట్లాడుకున్నా, అన్న నువ్వు అన్ని వేసుకున్నావు, పాలమురుకు మొత్తం అడగొట్టినావు, ఇంకేమున్నదా నీకంటే? లేదు లేదు లేదు, ఇంకా ఉన్నాయి నాకు అన్నాడు. ఇంకా ఉన్నాయి, ఇంకా చేసేది ఉన్నది అన్నాడు. అన్న తప్పకుండా చేసుకుందాం, నువ్వేది అడిగితే అది తప్పకుండా చేసే బాధ్యత నాది. తప్పకుండా నీకు అన్ని రకాలుగా అండగా ఉండే బాధ్యత నాది. అన్నను మాత్రం కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత మా పాలమూరు అన్నదమ్ములందరిదని చెప్పి కూడా, అక్క చెల్లెలందరిదని చెప్పి కూడా తెలియజేస్తూ, మళ్ళొక్కసారి మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటూ, జై తెలంగాణ. హైదరాబాద్ కినవడాలే, జై తెలంగాణ. చెవులు వగిలిపోవాలి, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.